इंस्पिरेशन को। डबल सेवन टीवी प्रति अक्षरम प्रजा पक्ष। वेलकम टू डबल सेवन टीवी प्रति अक्षरम प्रजा पक्ष। ना पेर कल्याणी। అనకాపల్లి జిల్లా రావికమఠం మండలం చీమలపాడు పంచాయతీలో నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఏజెన్సీ ఏరియాలుగా గుర్తించాలి, ఆదివాసీలను ఆదివాసీలుగా గుర్తించాలి, అనకాపల్లి జిల్లాలో ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి, ఆదివాసీ సాగులో ఉన్న భూములకు రక్షణ కల్పించాలి, జై ఆదివాసీ, జై ఆదివాసీ। అనకాపల్లి జిల్లా నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలు, అదే విధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత వ్యాపార గ్రామీణ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు రావికౌతం మండలంలో జరిగింది। ఈ సమావేశంలో వివిధ మండలాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్యలను చర్చించడం జరిగింది। ఆదివాసీ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు షావుకార్ల రూపంలో వచ్చి వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ పద్ధతులను గురించి చర్చించడం జరిగింది। ఈ నెల 22వ తారీఖు నాడు కళ్యాణపులవ రిజర్వాయర్ ఎగువ ప్రాంత గ్రామాలన్నిటిలో కూడా వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఏ విధంగా ఆదివాసీలు తమను తాము కాపాడుకోవాలో, అదే విధంగా తాము పండించినటువంటి జీడి తోటల ఫలితాన్ని వారు పొందాలంటే ఏం చేయాలో ఈ విషయాలపైన అవగాహన కల్పించడం కోసం దూకులంపాడు నుంచి మొదలుపెట్టి బంగారు బందల వరకు ఒక పాదయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది। అదే విధంగా అనకాపల్లి జిల్లాలో ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్యలను జిల్లా కలెక్టర్ గారు ఆదివాసీల సమక్షంలో ఆయా మండలాల బాధితుల ఆదివాసీల సమక్షంలో స్థానిక రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టి విచారణ చేయాలని కోరుతూ ఆగస్టు మొదటి వారంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మొదలుపెట్టి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలను షెడ్యూల్డ్ ఏరియాగా నోటిఫై చేయడం కోసము చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆగస్టు 14న విజయవాడలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది। రాబోయేటువంటి ఎన్నికల్లో ఆదివాసీలు గ్రామీణ పేదలు తమ హక్కుల కోసం పోరాడే వారిని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ అనకాపల్లి జిల్లాలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను ఏజెన్సీ ఏరియాలో కలపాలి, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం వర్ధిల్లాలి, నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసీల సాగులో ఉన్న భూములకు రక్షణ కల్పించాలి, జిల్లా కలెక్టర్ గారు వెంటనే విచారణ జరపాలి। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।